ওয়ালাইকুম ওয়া রাহমাতুল্লাহি ওয়া বারাকাতুহু। సోదరులారా, అసలు కాఫిర్ అంటే ఏమిటి? ఇది ఒక బూతు పదమా, లేకపోతే ఒక తిట్ట? అసలు ఈ పదం ఎందుకు వాడతారు? చాలామంది సోదరులను నేను ఇలా అంటూ చూశాను. నేను అంటే కాఫిర్ అంటే తిట్ట అంట కదా అని చెప్పి, అలాగే కొద్దిమంది ముస్లింలను నేను బజార్లో కూడా చూశాను. ఒక ముస్లిం మరో ముస్లింని అరా కాఫర్కా బిడ్డ, అంటే ఓ కాఫర్ యొక్క కొడుక అని చెప్పి ఇలా అనడం నేను విన్నాను, నా చెవులతో నేను విన్నాను. కానీ అసలు కాఫిర్ అంటే ఏమిటి? ఇది భూత లేకపోతే తిట్ట? ఇలా అనుకుంటే మనం చాలా తప్పు చేసినట్టు. ఖురానే మజీద్లో మరియు హదీసుల్లో కూడా కఫర్, కఫరు, కాఫిర్ అనే పదాలు చాలా చోట్ల వచ్చాయి. ఖురాన్లో కూడా వచ్చాయి, హదీసుల్లో కూడా వచ్చాయి. ఇన్నల్లదీన కఫరు మిన్ అహ్లిల్ కితాబి వల్ ముష్రికీన ఫీ నారి జహన్నం, ఖురాన్లో కూడా వచ్చింది. తర్వాత హదీసుల్లో కూడా వచ్చింది. హదీసుల్లో ఎలాగా? అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చదివించారు. ఏమని చదివించారు? మన్ తరక సలాత ముతఅమ్మిదన్ ఫఖద కఫర్. అక్కడేమో ఇన్నల్లదీన కఫరు, ఇక్కడేమో ఫఖద కఫర్. అలాగే ఖురాన్లో కాఫిర్ అనే పదం కూడా వచ్చింది. యా అయ్యుహల్ కాఫిరూన్, యా అయ్యుహల్ కాఫిరూన్, ఇది కూడా వచ్చింది. తర్వాత ఒక అధ్యాయమే ఖురాన్లో ఉంది, సూరాయ్ కాఫిరూన్ అని చెప్పి. అలాగే హదీసులో కూడా, అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చదివించారు, అద్దునియా సిజ్నుల్ ముఅ్మినిన్ వ జన్నతుల్ కాఫిర్. ఇక్కడ కూడా కాఫిర్ అనే పదం వచ్చింది. అసలు కాఫిర్ అంటే ఏమిటి? ఇది బూతు కాదు, తిట్టు కాదు సోదరులారా. కఫరు, కఫర్, కాఫిర్, వీటి అర్థం సత్యాన్ని తిరస్కరించినటువంటి సత్య తిరస్కారి అని అర్థం. సత్యాన్ని తిరస్కరించిన వాళ్ళని కాఫిర్ అంటారు. మరి ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాఫీర్ అనొచ్చా అంటే మనం కాఫీర్ అనకూడదండి. ఎందుకంటే కాఫీర్ అని ఎవరిని బోధించడం జరుగుతుంది, ఎవరిని సంబోధించడం జరుగుతుంది, ఎవరిని అనడం జరుగుతుంది? ఎవరి దగ్గరికైతే సత్యం వెళ్ళగా, ఎవరైతే ఆ సత్యాన్ని తిరస్కరించారో వారిని కాఫీర్ అనడం జరుగుతుంది, అరబ్బీలో అది కూడా. అయితే మరి ఇక్కడున్న ముస్లిమేతర సోదరులు ఎవరైతే ఉన్నారో వారిని మనం ముస్లింలకి పరిచయం చేయాలి, లేకపోతే ముస్లిం సోదరులు వచ్చి కలిశారు, వాళ్ళకి ఏం చెప్పాలండి? గమని, ఎక్కడైనా మనం వెళ్ళాం, అక్కడ ఉన్నటువంటి సహోదరులు ఉన్నారు, ముస్లిమేతర సహోదరులు, ముస్లింలు కూడా ఉన్నారు. మన సైడ్ ఏమో ముస్లింలు ఎవరో, ముస్లిమేతరులు ఎవరో కూడా తెలియదు, ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఉంటారు. అదే మన విజయవాడ సైడ్, ఏలూరు సైడ్ అయితే కొద్ది గొప్ప గడ్డాలన్నా కనబడతాయి. ఈయన సాయిబరా బాబు అని చెప్పుకుని చెప్పుకున్నాను ఉండదు, మన సైడ్ అలా కూడా ఉండదు కదా. అప్పుడు ఏం చేయాలంటే మనం గైర్ ముస్లిం అనే పదం వాడటం అలవాటు చేసుకోవాలి. అంటే ముస్లిమేతర సోదరుడు. ఈయన ఎవరండి అంటే గైర్ ముస్లిం భై, అంటే ముస్లిమేతర సోదరుడు అండి అని అలా. అంతే తప్ప ఏ అమ్మర ముస్లిం అనే కాఫరా అస్సలా ఈ మాట వాడకూడదు అసలు. మనం ఈయన మనవాళ్ళు కాదండి, ఇలా కాఫీర్లు అస్తఫిరుల్లా ఈ మాట అనకూడదు. అర్థమైంది కదా సోదరులారా? కాఫీర్ అంటే ఏంటండి? సత్య తిరస్కారులను కాఫీర్ అని చెప్పడం జరిగింది. ఇంకా ఖురాన్లో కూడా కాఫీర్ అనేటువంటి పదం వచ్చింది, హదీసుల్లో కూడా కాఫీర్ అనేటువంటి పదం వచ్చింది. వాటి డీటెయిల్స్ నేను ఎక్కువగా మీకు ఎందుకు చెప్పలేదంటే ఆడియో పెద్దదైపోద్ది, ఆడియో పెద్దదైపోతే వినడానికి టైం ఉండదు.
అల్లా తబారకు తాలా మనకి సత్యాన్ని తెలుసుకొని సత్యంపై ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.